నాంపల్లి కోటలో భుజంగరావు తిరుపతన్నపై బెయిల్ పిటిషన్ పై కూడా పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. గతంలో భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో మరొకసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తమకు బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ రైతున్నం అయితే పిటిషన్ దాఖలు చేశారు. భుజంగరావు తిరుపతన్న ఇద్దరు కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద మరి కాసేపట్లోనే విచారణ జరగబోతుంది. బెయిల్ మంజూరు అవ్వబోతుందా, బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయబోతున్నారు అనేది చూడాల్సినటువంటి విషయం. నాంపల్లి కోర్టులో ఇప్పటికే గతంలో కూడా ఈ కేసులో అక్యూజ్డ్ పర్సన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ కావాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే అప్పట్లో ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసినటువంటి ధర్మాసనం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి భుజంగరాజ్ తిరుపతన్న వీళ్ళిద్దరూ దాఖలు చేసినటువంటి ఈ బెయిల్ పిటిషన్ మీద ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఇంకా కూడా అరెస్టుల పర్వం కొనసాగబోతుంది. అరెస్టులకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా అరెస్ట్ చేయబోతున్నారు అనేది పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే మరి బెయిల్ మంజూరు చేస్తే డెఫినెట్ గా కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి హైదరాబాద్ పోలీసుల తరపు నుంచి కూడా వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించబోతున్నారు. డెఫినెట్ గా తమకు ఈ కేసులో వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయబడదు అని పోలీసులు విచారణ తమ వాదనలు వినిపించబోతున్నారు. కానీ ప్రభాకర్ తిరుపతన్న వీళ్ళిద్దరి తరఫున కూడా వాదనలు అయితే వినబోతున్నటువంటి ధర్మాసనము ఇద్దరు వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.